ఉదయం పోట చంద్రబాబు నాయని దేవుడు అంటారు రాత్రి అయ్యేసరికి చంద్రబాబు నాయనంత దొంగ ఎవరు లేరని చెప్పని ఎవరైతే నిన్న నాయకులు స్టేజ్ మీద ఉన్నారో ఆళ్ళే దర్తారు కొరాల నాని గానే ఉండి లేకపోతే ఈస్ట్ లో అవినాశం గానే ఉండి లేకపోతే గన్వరంలో వంశీన్ గానే ఉండి వేలని మీరు శబదాలు చేయండి తొరలు కొట్టండి అని చెప్పని కేవలం దాని వరకే మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పారు నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒకటే అడుగుతున్నా ఎవరైతే నిన్న స్టేజ్ మీద తొరలు కొట్టారో శబదాలు చేశారో మీ అంతు తెలుస్తాం మీ సంగతి తెలుస్తాం అని చెప్పని ఓ మైకులు అరిగేంత వరకు శబదాలు చేశారో అసలు ఎవరు మీరంతా అసలు మీ జాతకాలు ఏంటి ఎవరైతే నిన్న స్టేజ్ మీద ఉన్నారో మీ అందరు బతుకులు గానే ఉండి చీకటి బతుకులు గానే ఉండి ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు ఉదయం పోట చంద్రబాబు నాయని దేవుడు అంటారు మా దైవం అంటారు రాత్రి అయ్యేసరికి చంద్రబాబు నాయనంత దొంగ ఎవరు లేరని చెప్పని ఎవరైతే నిన్న నాయకులు స్టేజ్ మీద ఉన్నారో ఆళ్ళే దర్తారు వైఎస్ఆర్సీపీ నాయకుల కన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులే తిరతారు వాళ్ళ జాతకాలు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ సమయానికి అభ్యర్థుల దగ్గర 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు తీసుకుని కాముగా ఉండే వ్యక్తులు ఈ రోజు మా గురించి మాట్లాడేది మమ్ముల్ని ఏదో చేస్తారు మమ్ముల్ని ఓడిస్తారని చెప్పని ఆళ్ళ శబదాలు తొరగొడతారని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ఎవరైతే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ఆయన మాట్లాడుతూ నేనేదో రెండు సార్లు ఓడిపోయాను లేకపోతే నెహ్రూ గారు రెండు సార్లు ఓడిపోయారు అని చెప్పని అంటున్నారు 2004లో నా తండ్రి చేతిలో నువ్వు 18,000 ఓట్లతో ఓడిపోయావు చిత్తు చిత్తుగా 2009లో నీ 3వ ప్లేస్లో నువ్వు వచ్చావు 2014లో కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోతున్నా ఆ విషయం మాకు తెలిసిన నిజాయితీగా నమ్ముకున్నాం కాబట్టి మా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పని ఆ రోజు మా తండ్రి ఏదైతే నిజాయితీగా ఉండాలని చెప్పని తెలిసిన ఆయన ఏదైతే మాట కట్టిబడి ఉంటారో దేవినేని నెహ్రూ అంటే ఒక నమ్మకానికి కమిట్మెంట్కి మారుపేరుగా ఉంటారో దాని కట్టుబడే వ్యక్తి కాబట్టి ఆ రోజు పోటీ చేస్తాం జరిగింది అదేవిధంగా ఈరోజు ఓడిపోయిన వ్యక్తి ఈరోజు నీలాగా ఎక్కడి నుంచో గన్వారం నుంచి వచ్చి ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడితే చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పని చంద్రబాబు దగ్గర మెప్పు పొందాలని చెప్పని చంద్రబాబు దగ్గర ఏదో శబాష్ అనిపించుకోవాలని చెప్పని
ఈరోజు ఆవేశంగా రెండు మాట్లాడితే ఏదో ఇచ్చేసే పిచ్చి పిచ్చి ఆలోచనలు మాకు లేవు. ఈరోజు మాకు సంబంధం లేని విషయం ఏదైతే మొన్న జరిగిన గాంధీ ఇష్యూ ఒక ఇద్దరు వ్యక్తులు మేము చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమం విషయం ఈ రోజు ఏదో అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తుంటే అక్కడ ఉన్న మా కార్యకర్తలు అడిగారు ఎందుకు మా పార్టీని విమర్శిస్తామని చెప్పిన అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన ఏదో జరిగిపోతుంది ఏదో చేస్తున్నారని చెప్పని ఏదో ఒక మా పార్టీని విమర్శించాలనుకున్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది దాన్ని ఏదో మీరేదో చేద్దాం అనుకున్నారు మీరే బొక్క బోర్లు పడటం జరిగింది.